అందరికీ నమస్కారం. ఇదిన ముఖ్యంగా ఈ జేసీఎంసీ ఎన్నికల గురించి కొంత విశ్లేషణ పూర్తి విశ్లేషణ ఇవ్వదలుచుకున్నాను. దీంట్లో భాగంగానే యాక్చువల్గా మీరు పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ చూస్తే వాళ్ళకు 35.9 వస్తాయి, వీళ్ళకి 31.7 వచ్చాయి. అంటే 2.25% మాత్రమే ఎక్కువ ఓట్లు వచ్చాయి. ఆ 0.25తోనే ఇల్లు 49 సీట్స్ వస్తే వాళ్ళకు 56 సీట్స్ వచ్చాయి. కానీ ఆ రెండు సీట్లు కొద్దిగా ఏదో ఇది ఉంది కాబట్టి వీళ్ళకి 55 వాళ్ళకి 48 అని చూపిస్తున్నారు. ఇంకా మజ్లీస్కు 43 వచ్చాయి. అంటే మజ్లీసు కోటలో కూడా బీజేపీ కొన్ని సీట్లలో బాగా వేసింది. అయితే ఏమంటే బాగా వేసినా కూడా ఇక్కడ కొన్ని సీట్లు గెలిచారు కాబట్టి వాళ్ళకి ఆ 44లో ఒకటి తగ్గింది, తోక తగ్గింది, తోక కట్ చేసినారు. ఇంకా తలకాయనే కట్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి నెక్స్ట్ ఎన్నికల్లో డెఫినెట్గా మజ్లీసు కోటలో కూడా ఆ దుర్భేద్యమైన కోటలోకి చాకచక్యంగా బీజేపీ వెళ్ళి మళ్ళీ గెలుచుకుంటుంది అనుకుంటున్నా నెక్స్ట్ ఎలక్షన్స్కు. ఇప్పుడు 55 సీట్లు వచ్చిన తర్వాత వాళ్లకు టీఆర్ఎస్కి వచ్చేసి 31 సీట్ ఉంది, ఏది ఎక్సెప్షియో. ఈ 31, 55 ఇప్పుడు కలిపితే 86 అయితే ఉండాలి, కానీ 102 రావాలి. ఎందుకంటే ఎక్సెప్షియోలు వచ్చేసి 44. ఏమి 102 ఉంటే పక్కా మేయర్ పొజిషను టీఆర్ఎస్దే అయి ఉండేది. కానీ ఇప్పుడు మేజర్ పొజిషన్కు మళ్ళీ గడ్డమాయను మాత్రం బతిమలాల్సి వస్తుంది, కాళ్ళు పట్టుకోవాల్సి వస్తుంది. నేను ఈ ఎన్నికల ముందే చెప్పాను, మీకు ఇంతే వస్తుంది, మీరు మేయర్ సీటు కావాలనుకుంటే కనుక అసలుద్దీన్ ఓవైసీని మళ్ళీ ఆయన కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం వస్తుంది మీకు అని చెప్పేసి ఎన్నికల ముందే నేను విశ్లేషించాను. కాబట్టి అది సత్యమైపోయింది. ఇంకపోతే ఇప్పుడు బీజేపీ వ్యూహం ఎట్లుంటుందంటే, ఎట్లా ఉండాలంటే ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా కొద్దిగా దూకుడు చూపించాల్సి వస్తుంది. అట్లనే సాగర్ ఎన్నికల్లో, అంటే నోముల నరసింహయ్య గారు స్వర్గస్థులైనారు కాబట్టి ఆయనది సాగర్ కాన్స్టిట్యుయెన్సీ కాబట్టి సాగర్ కాన్స్టిట్యుయెన్సీలో 100% బీజేపీ గెలిచాల్సిన అవసరం ఉంది. గెలిచారనుకోండి 2024 మాత్రం బీజేపీదే, గవర్నమెంట్ కూడా మారిపోతుంది, మారిపోయి బీజేపీ గవర్నమెంట్ వచ్చే అవకాశం ఉంది. అయితే దీనికి ఈ పరివర్తన కారణం ఏమిటంటే ముఖ్యంగా యువనాయకత్వం. ఈయన కౌన్సిలర్లో ఉండి కరీంనగర్లో బండి సంజయ్ గారు ఎగ్దమ్మున ఎంపీ అయిపోయి ఇప్పుడు ప్రెసిడెంట్కి వచ్చిన తర్వాత దూకుడు మీద ఉన్నాడు బాగా. ఇది ఉండాలి, ఇది ఉండింటే ఏదినమో బీజేపీ ఇక్కడ బాగా వేసి ఉండేది. కానీ మన బీజేపీ నాయకులు ఇటు కిషన్ రెడ్డి గారు కానీ ఇటు లక్ష్మణ్ గారు కానీ బండి సంజయ్ మాదిరి దూకుడు చూపించలేకపోయారు. దానివల్ల ఇంతకుముందు ప్రజలకు నమ్మకం లేకుండా పోయింది. అంటే వీళ్ళు ఒకవేళ టీఆర్ఎస్ ఏఎంఐఎం రెండు కలిసి ఉండాయి కాబట్టి వాళ్ళ దూకుడు ఏమాత్రం చూపించినా కూడా వాళ్ళ నుంచి ఏదైనా పనిష్మెంట్ మాదిరి వాళ్ళ నుంచి ఏదైనా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు కూడా కొద్దిగా భయపడ్డారు. ఇప్పుడు బంజీ సంజయ్ గారి దూకుడు చూసిన తర్వాత ఇంకొకటి ఏం చేశారంటే, అటు కాంగ్రెస్ నాయకత్వంలో ఉన్న పివి నరసింహగారు గారిని, ఇటు తెలుగుదేశంలో ఉన్న తెలుగుదేశం అధినేత స్వర్గస్థులు ఎన్టీ రామారావు గారు కానీ వాళ్ళిద్దరిని వెనకలు వేసుకొని వచ్చారు.
వాళ్ళ ఎప్పుడైతే అక్బరుద్దీను ప్రాక్టికల్ మిస్టేక్ చేశాడు అక్బరుద్దీను, ఈ రో ఇది వీళ్ళిద్దరి విగ్రహాలను కూల్చేసేయాలండము చాలా పొరపాటు. ఆ పొరపాటు చేశాడు కాబట్టి వీళ్ళకి అవకాశం కూడా దొరికింది. ఏమని వీళ్ళిద్దరిని కూడా ఇల్లు అడాప్ట్ చేసుకున్నారు బీజేపీ. దాంతో ఇటు తెలుగుదేశం అటు కాంగ్రెస్ రెండు కూడా చేసుకోలేకపోయినాయి. ముందే ఇల్లు చేసుకొని ఇల్లు ఛాలెంజ్ విసిరారు. ఏమని నువ్వు అయితే పగలగొడితే గనక రెండు గంటల్లో దారుసలాంను కూల్చేస్తామని. అది ఆ మాట అన్న మొగోడు ఇంతవరకు ఏ పార్టీలో లేడు. ఏమి ఈవెన్ కిరణ్ కుమార్ రెడ్డి అందరి లోపల వేసాడు కానీ అభివృద్ధి గారిని, కానీ ఈ మాట అనలే. అది ఈ మాట బండి సంజయ్ అన్నాడు కాబట్టి ఇదిరా మనకు కావాల్సింది, ఇటువంటి నాయకత్వం కావాలి. అటు అరవింద్ కూడా నిజామాబాద్ నుంచి ఎంపీ, ఆయన కూడా దూకుడు బాగా చూపిస్తున్నాడు. ఏమి వీళ్ళిద్దరూ యువ నాయకత్వం మంచి నాయకత్వం వచ్చింది కాబట్టి మనకు ఇప్పుడు ఈ రెండు పార్టీల నుంచి అటు టీఆర్ఎస్ నుంచి ఇటు ఎంఐఎం నుంచి ఇప్పుడు మనకు సేఫ్టీ ఉంది. మనల్ని రక్షించే వాళ్ళు ఒకరు వచ్చారు ఈ బీజేపీ పార్టీ అని చెప్పేసి ఈ నమ్మకంతోనే ప్రజలందరూ బీజేపీ సైడ్ మొగ్గు చూపినప్పుడు మొగ్గు చూపారు. ఇక సాగర్ ఎన్నిక వచ్చినప్పుడు ప్రజలు ఏం చేస్తారంటే ఈ కారును సారును రెండింటిని సాగర్లో వేసేస్తారు, గ్యారంటీ అది. కారు పోయా సారు పోయా ఏమి ఇది జరిగే అవకాశం ఉంది. కాబట్టి బీజేపీ ఒక మంచి నాయకత్వాన్ని, అంటే ఇంతకుముందు ఉన్న నాయకులు మంచివాళ్ళు కాదని అని కాదు, వాళ్ళు ఏమంటే దూకుడు లేని నాయకులు. వాళ్ళు వాళ్ళు ఎంతసేపు ఉన్నా కూడా ఎంత మాటలు చెప్పినా కూడా ఆ దూకుడు లేకపోతే ఛాలెంజ్లు లేకపోతే ప్రజల మాట ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు ఇప్పుడు. సో నేను కూడా అసలు జనసంఘ నుంచి కూడా నేను సింపథైజర్ను. వాళ్ళకు ఒక్కసారి జనసంఘకు 80 సీట్లు ఉండే నెహ్రూ గారు ఉన్నప్పుడు కూడా మధ్యప్రదేశ్ నుంచి ఏమి అంతలిక మధ్యప్రదేశ్ మహారాష్ట్ర అంతలిక కలిపి 80 సీట్లు ఉండే. దాని తర్వాత జనసంఘ వచ్చేసి జనతా పార్టీలో చేరడము, జనతా పార్టీలో ఏమి అటల్ బిహారీ వాజ్పేయి గారు విదేశీ వ్యవహారాల మంత్రి కావడము, దాని తర్వాత ఆ జనతా గవర్నమెంట్ పడిపోవడము, తర్వాత బీజేపీ 1980 పురుడు పోసుకోవడము, దాని తర్వాత ఇంకా మీ అందరికీ తెలిసినదే ఏమి కానీ నరేంద్ర మోడీ నాయకత్వం వచ్చిన తర్వాత ఒక ఊపు వస్తూ ఉంది బీజేపీకి. ఎందుకు వస్తూ ఉంది అంటే ఇట్ ఈజ్ ఎ ట్రాక్టికల్ డెసిషన్ బై ద బీజేపీ. ఏమి బీసీకి ఇచ్చారు, అది కూడా అత్యంత వెనుకబడిన కులాల నుంచి ఒక తెలియజాతికి చెందిన బీసీకి ఇచ్చారు. దానివల్ల బీసీలు కంప్లీట్గా ఈవెన్ మేమంతా కూడా నేను అప్పుడు దేశవ్యాప్తంగా తిరిగాను నరేంద్ర మోడీకి ఒకటి ఏమని 2014 సోమబాయి మోడీ గారితో వాళ్ళన్న నరేంద్ర మోడీ గారి అన్నగారితో దేశవ్యాప్తంగా తిరగడం జరిగింది. నరేంద్ర మోడీ చాలా హ్యాపీగా అయిపోయినాడు అప్పుడు. ఏమి ఎందుకంటే కొన్ని వ్యూహాలు డెఫినెట్గా మా సైడ్ నుంచి కూడా వేసిన వ్యూహాలు ఉన్నాయి, అవన్నీ కూడా ఆయన ఏదైనా సరే సజెషను కరెక్ట్ సజెషన్ ఇస్తే కనుక నరేంద్ర మోడీ గారు ఆహ్వానిస్తాడు. ఏమి వేరే నాయకుల మాదిరి కాదు ఎవరైనా కానీ ఆయన, ఎందుకంటే ఆయన ఒక బీసీ కాబట్టి గర్వం అనేది లేదు, నిగర్వి ఎవరిపైనా కూడా హృదయాన్ని అత్తుకుండే స్వభావం ఉంది ఆయనకు. కాబట్టి ఇంకా బీజేపీ ఇప్పుడు అసాద్ యూనివర్సిటీ గారు వచ్చేసి ఓన్లీ గుడిమల్కాపూర్ మాత్రమే నాంపల్లి కాన్స్టిట్యూన్సీలో వాళ్ళకు వచ్చింది, కొద్దిమ ఎన్ని మాకు వచ్చాయి అని చెప్పి అనుకుంటున్నారు కదా. నెక్స్ట్ నాంపల్లి ఎమ్మెల్యే ఎన్నికల్లో నాంపల్లి నుంచి కూడా బీజేపీ గెలుస్తా చూడండి. ఏమి ఇది డెఫినెట్గా దీని మీద వర్కౌట్ చేస్తాం మేము, ఎందుకంటే ఈసారి ఏమంటే కనుక కొద్ది కాన్సన్ట్రేషన్ అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ ఉండడంతో ఈ మేదీపట్నం కానీ మేదీపట్నంలో ఏంటండి 12,000 ఓట్లు వచ్చాయి, పోల్ అయ్యాయి. 40,000 ఓట్లు కావాల్సింది 12,000 ఓట్లే పోల్ అయినాయి, కాబట్టి అది ఒక గెలుప కాదు. అలానే నాలల్ నగర్ కానీ ఇది కానీ దత్తాత్రేయ నగర్ కానీ ఇవన్నీ కూడా
ఇటు కొద్దిగా కష్టపడితే బీజేపీకి వచ్చే పరిస్థితి ఉంది. అందువల్ల నాంపల్లి నెక్స్ట్ నాంపల్లి 2023లో అక్టోబర్లో ఎన్నికలు వస్తాయి. అప్పుడు సాధారణ ఎన్నికలు ఉండవు, స్పెసిఫిక్గా ఓన్లీ తెలంగాణ ఎన్నికలే వస్తాయి. కాబట్టి నరేంద్ర మోడీ గారు కూడా ఫ్రీగా ఉంటారప్పుడు అప్పుడు డెఫినెట్గా ఇక్కడికి వస్తాడు. కనీసం రెండు మూడు పబ్లిక్ మీటింగ్లు అన్నా పెట్టి ఆయనతో చెప్పించారంటే గాలి కురుసుకొని పోతారు మీరు. టీఆర్ఎస్, ఎంఐఎం కూడా నేను చెప్తున్నా మీకు. కాబట్టి ఈ విశ్లేషణ ఇంతటితో ఏమి కారును సారును 2023 ఏప్రిల్లో ఎప్పుడెప్పుడు ఈ సాగర్లో ముంచుదామా, దానికి మళ్ళీ ఉస్మాన్ సాగర్ తీసుకుంటారో లేక హుస్సేన్ సాగర్ లేక్ తీసుకుంటారో లేకపోతే నాగార్జున సాగర్ తీసుకుంటారో, కానీ సార్ను కారును మాత్రం సాగర్లో ముంచేది మాత్రం గ్యారంటీ. ఇంతటితో ఈ విశ్లేషణతో ఐ థింక్ నేను నా విశ్లేషణను ముగించాలనుకుంటున్నాను. నమస్కారం. జై హింద్, జై తెలంగాణ.